నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ ఇంకోటి హోండా యాక్టివా 6G ఉంది, 2022 మోడల్, 20,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ చూసుకుంటే 79,000 నెక్స్ట్ ప్రైస్. ఇది కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి, ఒకసారి ఇది కూడా రిఫర్ చేస్తున్నాం చూడండి మీరు. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ హోండా యాక్టివా 6G ఉంది, 2022 మోడల్, 14,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ చూసుకుంటే 80,000 నెక్స్ట్ ప్రైస్. మనకు డౌన్ పేమెంట్ ఆప్షన్ కూడా ఉంది, సో డౌన్ పేమెంట్ పే చేసి కూడా మనం తీసుకోవచ్చు. 20,000 అయితే దీనికి డౌన్ పేమెంట్ ఆప్షన్ ఉంది, సో ఇది కూడా ఒకసారి చూడొచ్చు. నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ హోండా యాక్టివా 110 ఉంది, 110 ఉంది. దీని ప్రైస్ వచ్చి 85,000, 2023 మోడల్. ఇది కూడా బాగుంది వెహికల్, ఒకసారి ఇది కూడా మీరు చూడొచ్చు, బడ్జెట్లో ఉంది. నెక్స్ట్ అయితే ఇక్కడ మనకి సుజుకి కంపెనీ నుంచి అయితే స్కూటీ అయితే ఉంది, BURGM అని. ఇది వచ్చి 2022 మోడల్. దీని కిలోమీటర్స్ వచ్చి 30,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ చూసుకుంటే 89,000 నెక్స్ట్ ప్రైస్. ఇది కూడా డౌన్ పేమెంట్ చేసి అయితే తీసుకోవచ్చు. ఇది కొంచెం అప్డేటెడ్ వర్షన్ స్కూటీ కాబట్టి కొంచెం బైక్ లాగా కూడా ఉంటుంది, సేమ్ అదే స్పీడ్ వెళ్తుంది అని చెప్పేసి అన్నారు. సో ఇది కూడా ఒకసారి రిఫర్ చేస్తున్నా చూడండి మీరు. నెక్స్ట్ వచ్చి ఇక్కడ మనకి హీరో డిస్టినీ ఉంది, 125. ఇది వచ్చి 15,000 కిలోమీటర్స్ తిరిగింది, 2022 ఇయర్ వచ్చి, మోడల్ వచ్చి అంటే 74,000 నెక్స్ట్ ప్రైస్. ఇది కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి, ఒకసారి ఇది కూడా చూడొచ్చు మీరు, వెహికల్ బాగుంది ఇది కూడా. నెక్స్ట్ వచ్చి టీవీఎస్ ఎన్టీఓ ఆర్క్యూ 125 ఉంది, ఇది కూడా చాలా బాగుంటుంది వెహికల్. సో 2022 మోడల్, 12,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ చూసుకుంటే 82,000 నెక్స్ట్ ప్రైస్. ఇది కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి, ఒకసారి చూడండి. నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ ఎప్రిలా ఎస్ఎక్స్ఆర్ 160 ఉంది, 2022 మోడల్. దీని ప్రైస్ వచ్చి 82,000 నెక్స్ట్ ప్రైస్. సో ఇది కూడా సరే మీరు చూడొచ్చు. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ సేమ్ అది రెడ్ కలర్ వైట్ కలర్ ఎప్రిలా ఉంది, ఎస్ఎక్స్ఆర్ 160, 2022 మోడల్, 7,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ చూసుకుంటే 72,000 నెక్స్ట్ ప్రైస్. ఇది కూడా బాగానే ఉంది వెహికల్, చూడొచ్చు ఒకసారి మీరు. నెక్స్ట్ చూసుకుంటే సుజుకి యాక్సెస్ 125 ఉంది, 2021 మోడల్. ఇది వచ్చి 20,000 డౌన్ పేమెంట్ చేసి మనం తీసుకోవచ్చు. ఇది వచ్చి 17,000 కిలోమీటర్స్ తిరిగింది, అండ్ 75,000 నెక్స్ట్ ప్రైస్. ఇది కూడా తగ్గే ఛాన్స్ ఉంటాయి, ఒకసారి మీరు ఇది కూడా చూడొచ్చు. టీవీఎస్ జూపిటర్ ఉంది, 2019 మోడల్, 33,000 కిలోమీటర్స్ తిరిగింది. సేమ్ ఇది కూడా డౌన్ పేమెంట్ చేసి తీసుకోవచ్చు, 58,000 నెక్స్ట్ ప్రైస్. కూడా బాగుంది వెహికల్. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి ఇంకొక టీవీఎస్ జూపిటర్ ఉంది, బట్ ఇది 2022 మోడల్, 14,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 78,000 నెక్స్ట్ ప్రైస్. సో ఇది కూడా బాగుంది వెహికల్, చూడొచ్చు. నెక్స్ట్ సేమ్ ఇంకొకటే జూపిటర్ ఉంది, 2022 మోడల్, సేమ్ ప్రైజెస్, సేమ్ కిలోమీటర్స్ తిరిగింది రెండు. ఇది కూడా సేమ్ 78,000 నెక్స్ట్ ప్రైస్. 4,000 కిలోమీటర్స్ తిరిగింది, కొంచెం తక్కువ తిరిగింది వాడితే కంపేర్ చేసుకుని. 2022 మోడల్, 20,000 డౌన్ పేమెంట్ చేసి ఇది కూడా తీసుకోవచ్చు, ఒకసారి చూడొచ్చు మీరు ఓవరాల్గా మూడు స్కూటీస్. ఇది చూసుకుంటే ఇక్కడ మనకి యమహా R15 ఉంది, ఇది కూడా చాలామంది యూత్కి డ్రీమ్ బైక్ అని చెప్పొచ్చు. సో 2022 మోడల్, 15,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 1,55,000 నెక్స్ట్ ప్రైస్. దీనికి కూడా డౌన్ పేమెంట్ ఆప్షన్ ఉంటుంది, పే చేసేది మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ సేమ్ యమహా R15 ఉంది ఇక్కడ కూడా, ఇది V4, 2021 మోడల్, 33,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ చూసుకుంటే 1,35,000 నెక్స్ట్ ప్రైస్. ఇది కూడా చాలా బాగుంది వెహికల్, అయితే డబల్ డిస్క్ ఉంటుంది ఈ వెహికల్, సేమ్ ఈ రెండు వీటికి డబల్ డిస్క్ ఉంటుంది. ఇది కూడా సేమ్ యమహా R15 V4, ఇది కూడా 2022 మోడల్, 18,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 1,75,000 నెక్స్ట్ ప్రైస్. దీనికి డౌన్ పేమెంట్ కూడా పే చేసుకుని తీసుకోవచ్చు మనం బైక్ని, 70,000 డౌన్ పేమెంట్ అయితే వస్తుంది. ఇది సేమ్ దీని మూడు ఒకటే ఫీచర్స్ ఉంటాయి. ఇది వచ్చి మనకి సేమ్ ఇది కూడా యమహా R15 V3, 2019 మోడల్. ఇది వచ్చి 1,15,000 నెక్స్ట్ ప్రైస్, 44,000 కిలోమీటర్స్ తిరిగింది. ఇది కూడా బాగుంది వెహికల్, చూడొచ్చు మీరు.